సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలిక పాఠశాలలో నెలకొన్న సదుపాయాల కల్పనకు తుంగతుర్తి శాసనసభ్యులు గ్యాదరి కిషోర్ కుమార్ 70,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ మేరకు మంగళవారం స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాఠశాలకు వెళ్లి ప్రిన్సిపల్ ఉమారానికి అందజేశారు. ఇబ్బందులున్నాయనే విషయాన్ని మీ ప్రిన్సిపల్ గారి ద్వారా తెలుసుకొని మీ ప్రిన్సిపల్ గారు కోరగానే మీ పాఠశాలలో ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ అలాగే మైదానంలో లైట్స్ వేరే ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి పనులు చేయించుకోవడం కోసం మీ పిల్లలకు సౌకర్యం ఉండడం కోసం 70,000 రూపాయలను విరాళంగా అందించడం జరుగుతుంది. విరాళాన్ని అందించి ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యుల గారికి మీరందరూ కూడా ఎల్లప్పుడూ అండగా ఉండాలి. మీ అందరి యొక్క మీ పిల్లల మీ తల్లిదండ్రుల అందరి యొక్క ఆశీర్వాదం మన గౌరవ ఎమ్మెల్యే గారికి ఉండాలని చెప్పి ఏ సమస్య ఉన్నా మీరు మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే ఈ సమస్యల పరిష్కారం కోసం సారు పనిచేస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ కూడా మీరందరు మీ సమస్యల్ని సాధిస్తూ తీసుకురావడం కోసం సిద్ధంగా ఉండండి. తప్పనిసరిగా ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా ఒకసారి అన్ని వేళలా మీకు విద్యార్థినులకు అన్ని రకాల సౌకర్యం కల్పించడం కోసం ప్రభుత్వం ద్వారా కావలసినవి కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి చేయడానికి మన ఎమ్మెల్యే గారు ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్నాడు. కాబట్టి ఇవి తమ సొంత డబ్బులు అందజేయడం జరుగుతుంది. విరాళంగా ప్రభుత్వ సహకారం కూడా మీకు అందించడానికి ఎమ్మెల్యే గారు మీ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేయడం కోసం